షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్లో భారత్ అదరగొడుతుంది. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 21.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశి మెరుపు అర్ధశతకాన్ని బాదాడు. 24 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తం 36 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు 5 సిక్సర్లు బాది 67 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే రాణించారు. లంక బౌలర్లలో విహాస్ థెవిమ్ విరన్, చాముదిత, ప్రవీణ్, మనీషాలు తలా ఓ వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆల్అౌట్ అయింది. లక్విన్ హాఫ్ సెంచరీ చేశాడు. షెరుజన్ రాణించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 3 వికెట్లు తీశాడు. కిరణ్, ఆయుష్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ గుహలు చెరో వికెట్ సాధించారు. భారత బౌలర్ల ధాటికి లంక 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లక్విన్, షెరుజన్ జోడీ లంకను అందుకుంది. వీరిద్దరూ 4వ వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత భారత బౌలర్లు మరోసారి విజృంభించడంతో లంక ఓ మోస్తారు స్కోర్కు పరిమితమైంది. ఇక ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 8న ఆదివారం జరగనుంది.